నత్తలో చలనాన్ని పరిశీలిద్దాం. ప్రతి జీవిలోనూ చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం. మీ తోటలో కానీ పొలంలో నుంచి కానీ కొన్ని నత్తలను సేకరించండి. దాని వీపు భాగంలో గుండ్రటి నిర్మాణాలను గమనించారా? అవి కర్పరాలు, వాటిని రక్షిస్తాయి. ఇక్కడ కొన్ని నత్తలను గాజు పలకపై ఉంచాను. నత్త నడవడం మొదలుపెట్టగానే దాని చలనాన్ని మనం గమనించవచ్చు. నత్తలో నుంచి ఒక మందమైన నిర్మాణం కర్పరం నుంచి బయటికి వస్తుంది, గమనించారా? దీనిని పాదం అంటాం. ఇది దృఢమైన కండరంతో నిర్మించబడి ఉంటుంది. ఈ దృఢమైన కండర నిర్మితమైన పాదం అలలాగా కదలడం వలన నత్త మెల్లగా చలిస్తుంది. నత్త చలనాన్ని కొంచెం వేగవంతం చేసి చూపిస్తున్నాను. అలలాగా కదిలే పాదం కదలికను గమనించండి. పాత దేవుని పటంలోని అద్దాన్ని, ఫ్రేమ్ని ఉపయోగించాను. ఇప్పుడు మనం నత్త అడుగు భాగాన్ని కూడా పరిశీలించవచ్చు. గమనించండి, నత్త పాదం. నెమ్మదైన కదలికలతో ఉంది. నత్తలకు చలించడానికి మనలాగా కాళ్ళు లేకపోయినప్పటికీ వాటి ఉదరతలంలో కండరయుతమైన పాదం ఉంది. ఈ పాదం అలలాంటి కదలికలను ఏర్పరచగలుగుతుంది. పాదంలోని కండరాల సంకోచ బలం వల్ల ఇది సాధ్యపడుతుంది. నెమ్మదైన ఈ పాదం కదలికలను గమనించండి. దానికి తోడుగా పాదం ఎప్పటికప్పుడు జారుడు గుణం గల జిగురును స్రవించడం వల్ల నత్త జారుతూ వెళుతున్నట్లు అనిపిస్తుంటుంది. నత్తలు, ఆకుజలగలు నడిచి వెళ్లిన చోట ఈ జిగురు మీరు చూసే ఉంటారు. మీరు సేకరించిన నత్తను తిరిగి పొలంలో వదిలిపెట్టడం మర్చిపోకండి. లేకుంటే అవి చనిపోవచ్చు కదా.